హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత, పొరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి మీరందరూ? హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చి చూస్తున్నారు కదా, మన టెర్రాస్ గార్డెన్లో మనం పండించుకున్న కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. చాలా చక్కగా ఉంది. టబ్లో కంప్లీట్గా ఉన్న కొత్తిమీర అంతా కూడా నేను తీసేసుకున్నాను. దీన్ని పెట్టి ఇప్పుడు మనం నిల్వ పచ్చడి చేసుకుందాం. కొత్తిమీర నిల్వ పచ్చడి చాలా బాగుంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు ఉంటుంది, బయట పెట్టుకుంటే 2 నెలల వరకు ఉంటుంది. నేను చేసే ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి రండి. హాయ్ అండి, చూసారు కదా మన కొత్తిమీర, మనం పండించుకున్న కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది కదా. మనం పండించుకున్న ఈ కొత్తిమీరతో మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది కొత్తిమీర నిల్వ పచ్చడి. ఈ కొత్తిమీరతోనే నేను చేస్తాను ఇప్పుడు. ఈ కొత్తిమీర మొత్తం కూడా నేను ఈ టబ్లోంచి తీసేస్తాను. ఈ మొత్తం కొత్తిమీరతో నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకా ఉంచితే బాగా ముదిరిపోయేలాగా ఉందండి. కాడలు కూడా ఇంకా ముదిరిపోతాయన్నమాట. ఇలా చాలా బాగా ఫ్రెష్గా తయారైపోయి ఇంకా ముదిరిపోతుంది అనగా ఆ కొత్తిమీరతో పచ్చడి పట్టుకుంటే చాలా బాగుంటుందండి. నిలవ పచ్చడికి అయితే ఇంత బాగా పెరగాలన్నమాట కొత్తిమీర. మనం లేత లేతగా ఉన్నది పట్టుకునే కంటే కూడా ఇలా బాగా ఫ్రెష్గా పెరిగిన కొత్తిమీరతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. నేనైతే చాలా ఫాస్ట్గా ఈ కొత్తిమీర అంతా కూడా పెకిలించేసాను, వేళ్ళతో సహా తీసేసాను. చూడండి ఎంత చక్కగా ఉందో కొత్తిమీర. వావ్, మంచి స్మెల్ అయితే వస్తుందండి మనం పండించుకున్న కొత్తిమీర. చూసారు కదా మనం పండించుకున్న మన కొత్తిమీరతో ఈరోజు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. పదండి కిందకి వెళ్దాం. నేనైతే ఒక 2-3 సార్లు బాగా వాష్ చేశాను. ఇలా బాగా జాడిస్తూ 2-3 సార్లు బాగా వాష్ చేశాను. చూడండి కొత్తిమీరని ఇలా 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత మళ్ళీ నేను ఇలా వాటర్లో వేసి పెట్టాను. దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని కట్ చేసేసుకోవాలండి. ఇలా చిన్న కాడలు ఉంచుకోవచ్చు, ఏం కాదు. పచ్చడి బాగుంటుంది ఇలా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటే మొత్తం కొత్తిమీర కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది మనం ఆయిల్లో వేసి వేయిస్తాం కాబట్టి చక్కగా వేగిపోతుంది. మనం కొంచెం లైట్గా మరీ అంత పెద్దగా ఉంచకూడదు కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. నీళ్ళల్లో శుభ్రంగా వాష్ చేసి కడిగిన తర్వాత దీన్ని ఇలా వేసేసి చక్కగా ఇలా ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకోవాలి 1 గంట సేపు. ఇలా ఇది పూర్తిగా 1 గంట సేపు ఆరిపోయిన తర్వాత మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే ఫ్యాన్ గాల్లో ఆరనిద్దాం. చూడండి ఇలా నేను కొత్తిమీరను బట్టి ఒక పెద్ద కమలాకాయ చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండును ఒక గిన్నెలో పెట్టి ఆ చింతపండు మునగా నీళ్ళు పోయాలన్నమాట. ఆ తర్వాత చింతపండు ఇలా చిదిపినట్టు చేసి పొయ్యి మీద పెట్టి 2 పొంగులు రానియాలి. చూడండి ఇక్కడ 2 పొంగులు వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను. దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇక్కడ కొత్తిమీర అయితే చక్కగా ఆరిపోయింది. చూడండి ఫ్యాన్ గల్లో ఎక్కడ కూడా తడి లేకుండా ఈ విధంగా ఆరిపోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా ప్లేట్లోకి తీసుకొని మనం పచ్చడి ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక్కడ చూడండి మనం పూర్తిగా ఆరబెట్టుకున్న కొత్తిమీర ఇలా ఫ్రెష్గా చక్కగా ఉంది కదా, పూర్తిగా ఆరిపోయింది. ఈ క్వాంటిటీ కొత్తిమీరకి ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ అయితే ముందు చెప్తాను. ఇక్కడ చూడండి ఎండుమిర్చి సుమారుగా 20 to 25 ఎండుమిర్చి వరకు వేసుకోవచ్చండి ఈ కొత్తిమీరకి. చూడండి ఇట్లా. అలాగే వెల్లుల్లి కూడా ఇలా పొట్టు వలిచేసి 50 గ్రామ్స్ వెల్లుల్లి తీసుకున్నాను. అలాగే ధనియాలు కూడా 50 to 75 గ్రామ్స్ ఉంటాయండి ఇవి ధనియాలు. జీలకర్ర 3 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే ఇది కల్లుప్పు అండి, దీన్ని కూడా 50 గ్రామ్స్ తీసుకున్నాను. అవసరం అనుకుంటే లాస్ట్ను ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేయించుకుందాం. ఇక్కడైతే చింతపండు చల్లారుతూ ఉందండి. 1 పొంగు వచ్చే వరకు ఉడికిచ్చాం కదా, ఇది చల్లారనిద్దాము. ఈలోపు మనం అన్నీ కూడా వేయించుకుందాము. ఇక్కడ చూడండి నేను ఈ స్పూన్తో 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఎండుమిర్చి వేయించుకోవడానికి సరిపోతుంది. ఎండుమిర్చి వేసేస్తున్నాను. ఇలాగే మీడియం ఫ్లేమ్కి పెట్టుకుని ఫ్లేమ్ని దోరగా వేయించుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేసేద్దాం. ఇందులో ధనియాలు కూడా వేసేస్తున్నాను. ఈ ధనియాలు కూడా 2-3 నిమిషాలు వేగనిచ్చి జీలకర్ర కూడా వేద్దాము. ఇప్పుడైతే
దీన్ని చక్కగా ఇలా మీడియం ఫ్లేమ్లోనే ధనియాలు ఎండుమిర్చి కలిపి వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, ధనియాలు కొంచెం వేగాయి కదా, ఈ స్టేజ్లో చాలా కొంచెం అంటే కొంచెం మెంతులు వేసాను, ఒక హాఫ్ స్పూన్ అంత మెంతులు వేసాను. అలాగే జీలకర్ర 3 స్పూన్స్ దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇట్లా వేగితే సరిపోతుంది. ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు అన్నీ కూడా చాలా చక్కగా వేగిపోయాయి చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీనిలోకి మళ్ళీ మనం కొత్తిమీర అంతా కూడా వేసుకుని వేయించేసుకుందాము. నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసాను. ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందామండి, చాలు, హాఫ్ స్పూన్ అంత ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ కొత్తిమీర అంతా కూడా వేయించేసుకుందాం. చక్కగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఈ కొత్తిమీర అంతా వేయించుకోవాలండి. సిమ్ నుంచి మీడియంకి టర్న్ చేసుకొని దగ్గరే ఉండి ఇట్లా కలుపుకుంటూ వేయించుకుంటే చక్కగా వేగిపోతుంది. చూడండి, కొత్తిమీర అయితే చక్కగా వేగిపోయింది. ఇలా వేగితే చాలు, ఇంతకంటే ఇంకా ఎక్కువ వేగన అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా పూర్తిగా చల్లారనిద్దాం. ఇక్కడ వీటన్నిటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం. ఇట్లా వేసేసుకొని చూడండి, దీనిలోకి నేను ఈ ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. మనం మిక్సర్ జార్లో వేసుకున్నప్పుడు ఫస్ట్ పల్స్ తిప్పుకోవాలండి, ఆ తర్వాత 1-2లో పెట్టి తిప్పితే ఇట్లా చక్కగా పౌడర్ అవుతుందన్నమాట. ఎండుమిర్చి అన్నీ కూడా చాలా మెత్తగా పౌడర్లాగా అయిపోయాయి చూడండి, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, పొట్టి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి పల్స్ తిప్పుకుందాం. మనం పల్స్ తిప్పడం వలన ఏమవుతుందంటే ఎండుమిర్చి కారం పొడిలోకి వెల్లుల్లి అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది. ముద్దలాగా రాకుండా కొంచెం పొడిలాగానే వస్తుందన్నమాట. కొంచెం ముద్దలాగా అనిపించినా కూడా నో ప్రాబ్లం. చూడండి ఎంత బాగుందో, నేను స్పూన్తో చూపిస్తున్నాను చూడండి, చక్కగా పౌడర్లాగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా నేను ఒక 50% వరకు ఈ బౌల్లోకి వేసేస్తున్నాను. ఇంత పౌడర్ ఉంచుకొని దీన్ని కొంచెం అడుగుని ఇట్లా వెల్లుల్లి వేసిన తర్వాత గట్టిగా అంటుకుంటుందండి మిక్సీకి, కొంచెం ఇలా అనాలి. ఆ గట్టిదనం అంతా వచ్చేసిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం ఈ కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం. ఈ కొత్తిమీర పూర్తిగా చల్లారిపోయిన ఈ కొత్తిమీరని దీనిలోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మిక్సీ పడదామండి, దీన్ని తర్వాత కారప్పొడి యాడ్ చేద్దాం. ఈ చింతపండు గుజ్జు మనం వేడి చేసుకుని చక్కగా మరిగించి ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకున్నాం కదా, దానిలో 50% ఇప్పుడు వేసుకుందాం. ఎందుకంటే పచ్చడి మెత్తగా నలగాలంటే ఖచ్చితంగా మనం ఈ చింతపండు గుజ్జుని అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మిక్సీ పడదాం. దీనిలోకి ఇప్పుడు మనం ఈ కారప్పొడి కూడా వేసేసుకుందాం. ఇది మొత్తం వేసేసుకుని మళ్ళీ మిగిలిన చింతపండు గుజ్జు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా వేసేస్తున్నాను, మొత్తం వేసేసాను ఈ గుజ్జు అంతా. ఇప్పుడు చూడండి ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, ఇలా రావాలి. పచ్చడి రెడీ అయిపోయిందండి, ఇంకా మనం తాలింపు వేసేసుకుందాం. అసలు వాటర్ అనేది యాడ్ చేయకుండా మనం ఓన్లీ చింతపండు గుజ్జుతోనే ఈ పచ్చడి అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి మంచి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మనం మంచి తాలింపు అయితే వేసుకుందామండి. ఇది ఒక పాన్ పెట్టాను, స్టవ్ ఆన్ చేసి తాలింపు ఎంత బాగా మనం వేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. నేను ఇక్కడ ఒక 1/2 కప్ అంత ఆయిల్ వేస్తున్నాను. ఇది నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు, మనం వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు, ఏదైనా సరే 1/2 కప్ వేసుకున్నాను. ఎందుకంటే మన పచ్చడి క్వాంటిటీని బట్టి తాలింపుకి ఆయిల్ వాడుకోవాలి మనం.
పచ్చడి క్వాంటిటీ ఇంత ఉంది కాబట్టి దీనికి ఒక హాఫ్ కప్ ఆయిల్ పడుతుంది. ఇక్కడ చూడండి నేను ఆవాలు ఒక 2 స్పూన్ల ఆవాలు వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడైంది కదా. ఇప్పుడు సిమ్లోకి టర్న్ చేసుకుని జీలకర్ర ఆల్రెడీ మనం వేయించేటప్పుడు వేసాం కాబట్టి ఒక 1.5 స్పూన్ వేస్తే సరిపోతుంది జీలకర్ర. అలాగే ఎండుమిర్చి కూడా ఒక 6-7 ఎండుమిర్చి పెంచి వేశాను. మినప్పప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడే. వీటన్నిటినీ కూడా బాగా ఇలా వేయించుకోవాలి. చక్కగా మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ ఉంచుకొని ఈ పోపు అంతా కూడా బాగా వేగేలాగా ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడే నేను కరేపాకు కూడా వేస్తున్నాను. ఒక 5-6 రెబ్బల కరేపాకు వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ అంతా సుమారుగా వేసుకోవటం ఇంగువ బాగుంటుంది. మనం నిలవ పచ్చళ్ళలో ఇంగువ వేసుకుంటే ఆ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు తాలింపు అయితే చక్కగా వేగిపోయింది కదా. ఈ వేడి ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పూర్తిగా చల్లారనిద్దాం. మనం నిలవ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా తాలింపు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి కలుపుకుంటే బాగుంటుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నానండి. చిన్న స్పూన్, ఇది చాలా చిన్న స్పూను. ఈ స్పూన్తో వేసేస్తున్నాను. పసుపు వేసి దాన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఫైనల్గా ఆయిల్ అయితే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇలా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని దీనిలో వేసేసుకుందాం. చూస్తుంటేనే నోరు విరిపోతుందండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. మనం పండించుకున్న కొత్తిమీర ఈ పచ్చడి 6 నెలలు నిల్వ ఉంటుందని మనం కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే బయట పెట్టుకుంటే 2 మంత్స్ వరకు ఈజీగా నిల్వ ఉంటుంది, అస్సలు పాడవుది పచ్చడి. దీంతో కలుపుదాం. ఈ ఆయిల్ అంతా ఈ పచ్చళ్ళలోకి పట్టేలాగా ఇలా కలిపేసుకోవడమే. చాలా ఈజీగా ఈ పచ్చళ్ళలోకి ఆయిల్ కలిసిపోతుందండి, అంత బాగా నిలవ కూడా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది కొత్తిమీర బాగా వాష్ చేసిన తర్వాత మనం ఫ్యాన్ గాల్లో నేను 2 అవర్స్ ఆరేలాగా చూసుకున్నానండి, 2 గంటల పాటు ఆరబెట్టాను. అస్సలు తడి అనేది లేకుండా చూసుకోవాలి కొత్తిమీరలో. మెయిన్ కొత్తిమీరలో తడి లేకుండా చూసుకుంటే కనుక పచ్చడి అనేది ఖచ్చితంగా నిలవ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కడ తడి అనేది తగలకూడదు. మనం చింతపండు కూడా వాటర్ వేసి బాగా ఉడికించాం కదా, ఒక 1-2 పొంగులు వచ్చే వరకు నేను ఉడికించాను. అలా ఉడికించిన ఆ చింతపండు వాటర్తో ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి 6 మంత్స్ ఈజీగా నిలవ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి నిలవ ఉన్న కొద్దీ కూడా టేస్ట్ బాగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి ఆయిల్ అంతా కూడా ఈ పచ్చడి పీల్ చేసుకుంది. ఇక్కడ చూడండి మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఈ పచ్చడికి కరెక్ట్గా సరిపోయిందనమాట. అర్థమైందా మీకు? ఇప్పుడు ఫస్ట్ బాగా ఆయిల్ ఉన్నట్టు అనిపించింది కదా, ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పచ్చడిలోకి చక్కగా ఇంకిపోయింది. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోలేదంటే ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చేస్తున్నానండి, చాలా కొంచెం తీసుకున్నాను. ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది పచ్చడి అయితే మాత్రం. టిఫిన్స్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది, రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. అలాగే పిల్లల బాక్సుల్లోకి కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది పచ్చడి. ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మనం కొత్తిమీరని బట్టి ఎండుమిర్చి చేసుకోవాలి, అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మా అత్తగారికి టేస్ట్ చూపిద్దామండి కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా ఉంది అనేది. చూడండి అత్తయ్య గారు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇలా పెట్టేసుకోండి, కరెక్ట్గా చెప్పాలి. చాలా బాగుంది అవునా? అలాగే మా అమ్మగారికి కూడా టేస్ట్ చూపిద్దామండి ఈ పచ్చడి ఎలా ఉంది అనేది. పటమ్మా చాలా చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా? కరెక్ట్గా చెప్పాలి. నాకు అంతా సరిపోయింది. బాగుందా? మాకు సరిపోయింది. అన్నీ బాగున్నాయి, చక్కగా కుదిరినాయి. ఇక్కడ చూపి చూసారండి పెద్దవాళ్ళు ఇద్దరు, మా అమ్మగారు మా అత్తగారు.
వీళ్ళిద్దరికి నా పచ్చడి చాలా నచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, భలే నిల ఉంటుంది, ఊరిన కొద్దీ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. సరే కదండి, మరి నా స్టైల్లో మా అత్తగారు మా అమ్మగారు మెచ్చిన కొత్తిమీర పచ్చడి ఇలా నేను గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నాను. గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ ఈజీగా నిల ఉంటుంది. ఇంకా పచ్చడి ఇలా మిగిలిందండి, ఈ పచ్చడి కూడా వేరే గ్లాస్ జార్లో నేను స్టోర్ చేస్తాను. మరి చూసారు కదా నా స్టైల్లో కొత్తిమీర పచ్చడి, మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పోరంకిస్ కిచెన్ ఛానల్ని సెర్చ్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.